హలో అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా డివోషన్. ఈరోజు మనతో ప్రముఖ జ్యోతిష్యులు అవినాష్ దాస్ గారు ఉన్నారు. నమస్తే సార్. ఓం నమ శివాయ, ఓం నమో వెంకటేశాయ. సార్, మనకి ఈ మే 15 నుంచి 31 వరకు వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది? వృషభ రాశి వారికి ఈ 15 రోజులు చాలా బాగుండబోతుంది. వృషభ రాశి వారికి ఏంటంటే, ఈసారి నేమ్ ఫేమ్, పేరు ప్రఖ్యాతి అనేది రావడం జరుగుతుంది వాళ్ళ సర్కిల్లో. ఇప్పుడు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్కి వాళ్ళ కంపెనీలో, ఒక యూట్యూబ్ ఛానల్ వాళ్ళకి మీడియాలో, ఒక మెడికల్ షాప్ అతనికి వాళ్ళ కాలనీలో. సో ప్రతి మనిషికి ఒక సర్కిల్ ఉంటుంది, ఆ సర్కిల్లో అతనికి బాగా నేమ్ ఫేమ్ అనేది రావడం జరుగుతుంది. ఓకే ఓకే. సో ఈ నేమ్ ఫేమ్తో పాటు ఈసారి వృషభ రాశి వాళ్ళు బరువు పెరిగే సూచనలు బాగా ఉన్నాయి. సో ఈసారి వీళ్ళకి సాయంత్రం ఆరవంగానే ఆకలేస్తుంది. సో ఈసారి గురువు వృషభంలో ఉన్నారు కాబట్టి ఎలా అయినా వీళ్ళు బరువు పెరుగుతారు. ఏది అవుననుకున్నా కాదనుకున్నా గురువు వచ్చి మీ రాశిలో కూర్చున్నారు కాబట్టి మీరు బరువు పెరుగుతారు ఆటోమేటిక్గా. సో నేను చెప్పేది ఏంటంటే, మీరు తినేదేదో కొంచెం జాగ్రత్తగా తినండి, కొంచెం బ్యాలెన్స్ చేయండి. మీరు ఎక్కువ తింటున్నారని మీకు తెలిసినా 6 తర్వాత ఆపేయండి, ఇంకా 6 తర్వాత తినద్దు. ఎందుకంటే మీరు పొద్దున్నుంచి తింటూనే ఉంటారు ఇంకా సాయంత్రం దాకా. సో 6 తర్వాత ఆపేయండి అని అంట. మీకు ఆకలి ఎక్కువ వేస్తుంది ఈ సంవత్సరం, గురువు మీ రాశిలో ఉన్నారు కాబట్టి. ఎప్పుడైనా అదృష్టం అనేది తిండితోనే లింక్ అయి ఉంటుంది జీవితంలో. సంతోషంగా ఉన్నాడు, హ్యాపీగా ఉన్నాడు, ఎప్పుడు కడుపు నిండా తింటాడు. సో ఈసారి మీరు బాగా తినండి, తినకూడదని చెప్పట్లేదు, కొంచెం కంట్రోల్లో పెట్టుకోండి. మంచి తిండి తినండి, పిచ్చి తిండి తినకూడదు. మంచి తిండి తింటే ఈసారి వీళ్ళకి కలిసి వస్తుంది. మంచి తిండి శరీరానికి ఆరోగ్యానికి మంచిది. ప్లస్ ఈసారి వీళ్ళకి తిండి అనేది వీళ్ళ అదృష్టంతో లింక్ అయి ఉన్నది. సార్, వీళ్ళకి ఆర్థికంగా కానివ్వండి, వ్యాపార లావాదేవీలు ఎలా ఉండబోతున్నాయి? శని 10వ ఇంట్లో ఉండడం వలన విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది వీళ్ళకి. కానీ అది అదృష్టం కింద మారి నేను చెప్పినట్టు పేరు ప్రఖ్యాతి బాగా వచ్చి డబ్బు కూడా వస్తుంది. వృషభ రాశి వాళ్ళకి చెప్పాలంటే చాలా మంచిది ఈసారి టైము. సో వీళ్ళు విపరీతంగా కష్టపడాలి, పడతారు, పరిస్థితి కూడా అలా వస్తుంది. వీళ్ళు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కూడా అలా వీళ్ళ చేత పని చేయిస్తారు అండ్ వీళ్ళు పనిచేస్తారు కూడా. సో అలాగే అదృష్టం కలిసి వస్తుంది ఈసారి. గురువు మీ ఇంట్లో ఉన్నారు అంటే ఏం లేదు, మీకు ఒక ఇల్లు ఉందనుకోండి, బెల్ కొట్టి గురువు మీ ఇంటికి వచ్చారు, మీకు వచ్చి మీ ఇంట్లో కూర్చున్నారు, మీ ఇంట్లో భోజనం చేస్తారు, మీకు ఎంత అదృష్టం చెప్పండి. 12 రాశుల్లో గురువులారు మీ ఇంటికి వచ్చి మీ ఇంట్లో కూర్చొని భోజనం చేస్తున్నారు, మీకు ఎంత అదృష్టం. కాకపోతే గురువు మీ ఇంటికి వచ్చారంటే మీ అదృష్టం మొదలైనట్టే. యువర్ గుడ్ టైమ్ హ్యాస్ స్టార్టెడ్. ఆరోగ్యం కావచ్చు, కెరియర్ కావచ్చు, హెల్త్ కావచ్చు, అన్ని రకాలుగా మంచిది. ఓకే, ఈ సంవత్సరం వృషభ రాశి ఉత్తమం, వర్ణించలేము అంత బాగుంది. ఓకే, బెస్ట్ రాశి ఇదే వృషభం. వృషభ రాశి వారు ఏవైనా పరిహారాలు చేసుకోవాలంటే ఎటువంటివి చేసుకోవాలండి? వృషభ రాశి వాళ్ళకి బాగా పట్టుదల ఎక్కువ ఉంటుంది, పేషెన్స్ అనేది కూడా చాలా ఎక్కువ ఉంటుంది వృషభం కాబట్టి. ఓకే, వృషభ రాశి అధిపతి శుక్రుడు అంటే లక్ష్మీదేవి అమ్మవారు. సో వీళ్ళు కంపల్సరీ అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి. ఈఎస్ఐలో అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, మలక్పేట దగ్గర అష్టలక్ష్మి టెంపుల్ ఉంది. ఎక్కడ మీకు అష్టలక్ష్మి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి, చాలా మంచిది. వీళ్ళు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి. ఈ జీవితాంతం మనం దీని ముందు ఒక రాశి చెప్పాము, మేషరాశి వాళ్ళు హనుమంతుడి టెంపుల్కి వెళ్తే వృషభ రాశి వాళ్ళు జీవితాంతం అష్టలక్ష్మీదేవులకి పూజించాలి. ఓకే, ఈ అష్టలక్ష్మీదేవిని వదలకూడదు, ఆ గుడికి రెగ్యులర్గా వెళ్ళాలి. ఎవరిని వదిలినా అదంతా తర్వాత. వీళ్ళు అష్టలక్ష్మి టెంపుల్కి జీవితాంతం వెళ్ళాలి, ఎందుకంటే వృషభ రాశి దైవం అష్టలక్ష్మి. సో ఎప్పటికైనా వీళ్ళు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళాలి, ఫ్రైడే రోజు వెళ్తే చాలా మంచిది. ఇంకోటి, వృషభ రాశి న్యాచురల్గా 2వ ఇంట్లో పడుతుంది కాబట్టి వీళ్ళు ఫుడ్ డొనేట్ చేయాలి. ఏదైనా డొనేట్ చేయవచ్చు, ఫుడ్ ఐటమ్స్ అనేది డొనేట్ చేయాలి, ఇది అది అని కాదు, ఫుడ్ ఐటమ్స్ డొనేట్ చేయాలి బేసిక్గా వీళ్ళు.
ఏదైనా డొనేట్ చేయొచ్చు. ఇప్పుడు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఐటమ్ ఉంటుంది, ఒక రాశికి స్టేషనరీ ఉంటుంది, ఒక రాశికి క్లాత్ ఉంటుంది, ఒక రాశికి జ్యువెలరీ ఉంటుంది. వీళ్ళు ఫుడ్ డొనేట్ చేయాలి, అదృష్టం వీళ్ళకి. అసలు వృషభ రాశి వాళ్ళు ఫుడ్ డొనేట్ చేస్తే కలిసి వస్తుంది. ఎప్పుడైనా ఫుడ్ డొనేట్ చేయాలి. అండ్ ఆల్వేస్ ఎప్పటికైనా అష్టలక్ష్మి టెంపుల్, అసలు వదలొద్దు అష్టలక్ష్మిని. అష్టలక్ష్మిలో కూడా ధైర్యలక్ష్మి, మహాలక్ష్మి వీళ్ళని పట్టుకొని ఉండాలి చాలు. ఇంకేం అవసరం లేదు. ఎందుకు ఎంత మనం చూస్తాం, మన జీవితంలో కొన్ని పనులు అవ్వవు, మనం ముందుకెళ్ళలేము అని అనుకుంటాం. ఈ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ ఇలాంటి సిచ్యువేషన్ వస్తే ఆ పనికి ఒక రోజు ముందు మీరు అష్టలక్ష్మి టెంపుల్కి వెళ్ళండి, ఒక వారం ముందు వెళ్ళండి, డిఫరెన్స్ చూడండి. దేర్ విల్ బీ డిఫరెన్స్. మీరు చూడండి, ఎప్పుడైనా ఏ సినిమా జరిగినా ముందు ఒకసారి తిరుపతికి వెళ్తారు, సినిమా హిట్ అయిన ఒకసారి తిరుపతికి వెళ్తారు. కాబట్టి ఎంత ఇంపార్టెంట్ టెంపుల్ అనేది తెలుసుకోవాలి. కాబట్టి వృషభ రాశి వాళ్ళు అష్టలక్ష్మి టెంపుల్కి పని ముందు ఒకసారి, పని అయిన తర్వాత థ్యాంక్ యూ చెప్పడానికి ఒకసారి వెళ్ళాలి. కావాలంటే వీళ్ళు బొబ్బర్లు కూడా ఫుడ్లో బొబ్బర్లు డొనేట్ చేస్తే వీళ్ళకి దానం చేస్తే చాలా మంచిదండి. థ్యాంక్ యూ సార్. శ్రీమాత్రే నమః.